జగన్ మంత్రుల్లో వారు డౌట్, వీరు అవుట్. వచ్చే ఎన్నికలలో అధికారం నిలబెట్టుకోవడమే సీఎం జగన్ లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే తన పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపారు. తన సంక్షేమ క్యాలెండర్ పక్కాగా అమలు చేస్తున్నారు. మార్చిలో ఎన్నికల సమరం ఉంటుందని చెప్పిన జగన్ దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇదే సమయంలో గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తున్నారు. దీంతో ప్రస్తుత మంత్రుల్లో కొందరి సీట్ల మార్పు, మరికొందరిని లోక్సభకు పంపడంపైన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఏ ఒక్క సీటు వదులుకునేందుకు సీఎం జగన్ సిద్ధంగా లేరు. సీనియర్ నేత మంత్రి ఎవరైనా గెలుస్తారనే నమ్మకం ఉంటేనే సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని లోక్సభకు పంపాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు. వీరిలో గుమ్మనూరి జయరాం, ఉషాశ్రీ చరణ్, విడదల రజని, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయరాం పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఉషాశ్రీ చరణ్ను ఈసారి హిందూపురం లోక్సభకు పంపుతారని చెబుతున్నారు. స్పీకర్ తమ్మినేని, ధర్మాన ప్రసాదరావులో ఒకరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ను అవసరమైతే ఎంపీగా పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం. మరో మంత్రి జోగి రమేష్ను ఏలూరు లేదా విజయవాడ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపేందుకు సమర్థమైన అభ్యర్థిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వే ఆధారంగా తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఇక మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన అంజాద్ భాష, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, సీదిరి అప్పలరాజుకు సీట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. బొత్స, బుగ్గన తమ కుమారులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రి సురేష్ను ఈసారి కొండెప్పె నుంచి పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాకు సీటుపైన సందిగ్ధత ఉన్నా రోజానే బరిలోకి దింపే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అదేవిధంగా మేరుగ నాగార్జున వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాటు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి రాంబాబు సీటు మారుతుందని చెబుతున్నా ఆయన మాత్రం సత్తెనపల్లి నుంచే పోటీలో ఉంటానని ధీమాగా ఉన్నారు. గోదావరి జిల్లాల్లోని మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు సీట్ల విషయంలో అటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఖరారయ్యే ఆ పార్టీల అభ్యర్థులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రామచంద్రాపురంలో మంత్రి వేణుకు సీటు విషయంలో ఎంపీ పిల్లి, ఎమ్మెల్యే తోట వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో గెలుపు మాత్రమే ప్రామాణికంగా సీఎం జగన్ సీట్ల ఖరారు చేయనున్నారు. దీంతో మంత్రుల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.